ఒకసారి మనం ఈ సంఘటన చూసినట్లయితే మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులు చేస్తున్న పత్రికా ప్రకటనలు కానివ్వండి, మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ప్రజలందరికీ కూడా వీరు బాధ్యులు కాదా అనే అనుమానం స్పష్టంగా వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎంత ఘోరం అంటే మొట్టమొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారిదే కాకుండా డీజీపీ గారు వివరించిన తీరు కూడా దీంట్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అని చెప్పేసి నేను మనం చేస్తామని నేను ఒకసారి మనం ఆలోచించినట్లయితే డిఐజీ గారు 12:20కి పన్నెండు ఇరవై 12:30 ఆ ప్రాంతాల్లో సంఘటన జరిగితే జరిగిన ఒక గంటలోనే డీజీపీ గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ నిందితుడి యొక్క ఫోటోని దానికి సంబంధించిన ఫ్లెక్స్ని అతనికి సంబంధించిన కులాన్ని ప్రస్తావిస్తూ ఇదొక చిన్న విషయంగా తీసివేయడానికి ప్రయత్నం చేయటంలో దాగి ఉన్న అంతరం ఏమిటో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని డీజీపీ గారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను జరిగిన సంఘటనకి బాధ్యత వహిస్తానికేమో తప్పించుకోవటానికి ఆ ఎయిర్పోర్ట్ మా పరిధిలో లేదు, అదంతా కూడా సిఐఎఫ్ నేతృత్వంలో అక్కడ సెక్యూరిటీ అంతా కూడా ఏర్పాటు చేసి ఉంటుంది, మాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుంటానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగా సిఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఉంటే మీకు కేవలం అరగంట గంటలోనే మీరు ఏ విధంగా ఈ సమాచారాన్ని అంతా తీసుకొచ్చారు ఒక నిందితుడికి సంబంధించి అంటే అప్పటికి సిఐఎస్ఎఫ్ కానీ ఎవరు కూడా నిందితుడిని ఫోటోలు కూడా విడుదల చేయని సందర్భంలో కూడా మీరు ఏ విధంగా ఈ సమాచారాన్ని అంతా సేకరించారో అని చెప్పేసి నేను డీజీపీని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రశ్నిస్తామన్నా. నేను అంటే ఆ నిందితుడి యొక్క సమాచారం సంఘటన జరగక ముందే మీ దగ్గర ఉందా, లేకపోతే ఏదైతే గరుడ అని చెప్పేసి ఉటంకిస్తున్నారో దానికి కర్త క్రియ అందరూ కూడా అన్నీ కూడా మీరేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఒకవేళ ముందస్తు సమాచారం మీ దగ్గర లేకపోతే ఈ కుట్రలో మీరు భాగస్వాములు కాకపోతే మీరు ఎందుకు అంత తొందరపడి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను మీరేదో చిన్న గాయంగా డీజీపీ సాక్షాత్తు పోలీస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇదేదో చిన్న గీటు లేదా చిన్న గాయం లేదా ప్రచారం కోసం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం చెప్పేసి కూడా తెలియజేసుకున్నారు డీజీపీ గారు. మరి మీరు ఒక ఉన్నత స్థాయి అధికారి, ఎంతో అనుభవం ఉన్న ఐపీఎస్ అధికారి, ఏ విధంగా ఈ సంఘటన ఒక చిన్నది అని చెప్పేసి తగ్గించి చూపిస్తానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రిమైండ్ రిపోర్ట్లోనేమో జగన్ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఒకవేళ అది దురదృష్టవశాత్తు మెడ మీద తగిలినట్లయితే ప్రాణాంతకమైన ఘటనగా ఇది మారేది, ప్రాణం కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో వచ్చిన విషయాన్ని ఎందుకు డీజీపీ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ తగ్గించి చూపిస్తానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను అంతేకాకుండా ఆఖరికి ఎంత దారుణం అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు సానుభూతిని వ్యక్తపరచాల్సిన ముఖ్యమంత్రి సంఘటన విషయం తెలిసిన వెంటనే ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన ఒక ప్రభుత్వాధినేత, ఒక ముఖ్యమంత్రి తను మాట్లాడటం మర్చిపోయి పరామర్శించిన వాళ్ళకి కూడా
నేర ఉద్దేశాన్ని అంటగడటానికి ప్రయత్నం చేయటం దీంట్లో అంతర్యం ఏమిటని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళకి ఒక చిన్న సంఘటన జరిగిందంటే ఎవరైనా సరే వెంటనే చేసేది ఫోన్ ద్వారానో లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారానో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవటం. ముఖ్యమంత్రి గారు ఆ పని ఎట్లాగో చేయలేదు, కానీ చేసిన వాళ్ళని అంటే బీజేపీ నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా, వీళ్ళందరూ కూడా వచ్చి వ్యక్తిగతంగా పరామర్శించటమో లేకపోతే ఫోన్లో పరామర్శించటమో లేకపోతే వాళ్ళ దిగ్భ్రాంతిని వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయటమో చేశారు. దాన్ని కూడా తప్పుపట్టి ఈ కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములనే అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే ఒక విధవకి ఒక సజ్జనుడికి పోలింగ్ చేసేటప్పుడు కాకి కోయిలకి ఏంటి సంబంధం అంటాం. ఇక్కడ కూడా అదే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇటువంటి ఒక దుర్ఘటన చంద్రబాబు నాయుడు గారికి జరిగిన సందర్భంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి హుటాహుటిన తిరుపతి వెళ్ళి అక్కడ వారి కోసం వారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ రోడ్డు మీద ఎక్కి నిరాధ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు సంఘటన జరిగి 2 రోజులైంది, నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం పరామర్శించడం కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా పంపించి యోగక్షేమాలు తెలుసుకుంటానికి కానీ ప్రయత్నం చేయకపోవటం ఎంత నీచమైన ప్రవృత్తితో ఈ తెలుగుదేశం నాయకులతో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంత ఈ తెలుగుదేశం నాయకుల పత్రికా సమావేశాలు చూస్తూ ఉంటే అసలు ఎంత క్రూర మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ తెలుగుదేశం నాయకులు అర్థమవుతా ఉంది. ఒకళ్ళేమో ఖైమా చేయాలంటారు, ఒకళ్ళేమో మేము హత్య చేస్తే ఈ విధంగా ఉండదు అని చెప్పేసి అంటారు. భారీ స్థాయిలో అంటే విధ్వంసం సృష్టించేసి అక్కడ 100 మంది చనిపోయేటట్టు చేస్తారేమో నాకు అర్థం కాలేదు భారీ స్థాయి అంటే. ఇంకొకళ్ళేమో కుటుంబ సభ్యులకే అంటగడతానికి ప్రయత్నం చేస్తారు. ఎంత దిగజారిన పరిస్థితి అండి ఇది. ఆఖరికి ఒక నాయకుడు బుద్ధి లేని బుద్ధ వెంకన్ లాంటి వాళ్ళు, వాస్తవాలని చూడలేని గుడ్డోళ్ళు, కనీసం సానుభూతి తెలియజేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, దీనికి కారణమైన వాళ్ళని అరెస్టు చేయాలి వెంటనే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన నాయకులు ఆఖరికి కుటుంబ సభ్యులే చేశారేమో అని మాట్లాడుతుంటే ఎంత గౌరవం ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులకి, క్రూరత్వం అనేది మీ డిఎన్ఏలో ఉంది, అధికారం కోసం ప్రాణాలు తీసేయటం కూడా మీ డిఎన్ఏలో ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి కేవలం మీ అధికార కాంక్ష ఒకటే. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుర్చీ వెనకాల వెన్నుపోటు పొడిచి కుటుంబ సభ్యుడు పిల్లనిచ్చిన మామగారని కూడా లేకోకుండా ఘోరంగా అధికారం కోసం చేసిన వ్యక్తి మీ నాయకుడు. అటువంటి కుటుంబం నుంచో అటువంటి డిఎన్ఏ ఉన్న మీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఉమ్మేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భావిస్తారని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నది. దీని మీద మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో, మన ఎంక్వైరీ సంస్థలతో, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీతో దీని మీద వాస్తవాలను వెలుగుతీయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, గరుడ అని చెప్పేసి దాదాపు ఒక 5-6 నెలల నుంచి మీరేదో గరుడ పురాణాన్ని రచించారు. మీరు ఈరోజు మాకు అనుమానం వస్తుంది మీ డీజీపీ పత్రికా సమావేశం కానివ్వండి, మీ ముఖ్యమంత్రి పత్రికా సమావేశం కానివ్వండి, ఆయన వ్యక్తీకరించిన అభిప్రాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ గరుడ పురాణం మన తెలుగుదేశం ఆఫీసులోనే రచించబడిందేమో అనే అనుమానం కూడా కలుగుతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ఎంక్వైరీ సంస్థలు దీన్ని కూడా తరువుగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా
మీ అందరూ కూడా నేను ఈ నిఘా కేంద్ర సంస్థల్ని నేను రిక్వెస్ట్ చేస్తా, డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆరోగ్యం వెంటనే కుదురుపడాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.